నమస్తే అండి, వెల్కమ్ టు ఎస్ఎస్వి ఛానల్. ఈరోజు నేను పాలకూర పప్పు రుచికరంగా ఎలా చేసుకోవాలో చెప్పగలేకుండా చెప్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగిన పాలకూర, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, చింతపండు రసం, ఉప్పు, కారం, జీలకర్ర కారం అన్నమాట. ఇది కందిపప్పు నేను ఊరికే మీకు చూపించడానికని ఇక్కడ చూపిస్తున్నా. వేయించి పెట్టుకున్నాను అన్నమాట, సిమ్లో పెట్టి కొంచెం దోరగా వేయించాను. ఎక్కువ వేస్తే మళ్ళీ మాడిపోకుండా వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి తయారు చేసుకునే విధానం ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ కందిపప్పు నేను ఉడికించి పెట్టుకున్నాను అన్నమాట. చాలామంది దీన్ని కుక్కర్లో డైరెక్ట్గా వేసి కూడా వండుకుంటారు, అలా కాకుండా ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా ప్యాన్ పెట్టుకుని, ఇక ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్నాను పప్పుని, వేయించిన పప్పుని ఉడికించి మ్యాష్ చేసి బౌల్లోకి తీసి పెట్టుకున్నాను అన్నమాట. ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. అందులో ఆయిల్ వేడెక్కాక దాంట్లో పోపు దినుసుల్లో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను అన్నమాట, చాయ్ మినప్పప్పు. అవి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, ఇష్టమైన వాళ్ళు పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు ఇందులో. ఆల్రెడీ ఇది గ్రీన్ కలర్లో అది ఉండి ఉంటుంది కదా, మళ్ళీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలే బాగా సూట్ అవుతాయని ఇదే తీసుకున్నా. కరివేపాకు 4 రెబ్బలు వేసుకున్నాను. ఇంగువ, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం తక్కువ వేసుకున్నానండి, ఇది ఆకుకూర పప్పు కదా. కొంచెం పసుపు, కలర్ వస్తుంది పసుపు వేసుకుంటే, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఈ సన్నగా తరిగిన పాలకూర ఉంది కదా, అది కూడా వేసేసుకుని బాగా పోపు గింజలకి పట్టేలాగా ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆకుకూరలో ఉండే పోషకాలు ఏమీ పోకుండా ఉంటాయన్నమాట. ఆకుకూరని ఎక్కువగా మనం కుక్ చేస్తే దానిలో పోషక విలువలన్నీ పోతాయి. అందుకే నేను డైరెక్ట్ పప్పులో వేసి ఉడికించలేదన్నమాట. దీనిలో ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని వేసుకున్నాం. దీన్ని మీ టేస్ట్కి తగినట్టు మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి కొంచెం సేపు అదన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, కలర్ అస్సలు చేంజ్ అవ్వలేదు ఆకుకూర. ఎప్పుడైతే మనకు కలర్ చేంజ్ అవ్వదో అప్పుడు దానిలో పోషక విలువలు దానిలోనే ఉంటాయన్నమాట. దీనిలో జీలకర్ర కారం కూడా వేసాను, కలిపేస్తున్నాను. కారం అది ఎండుమిరపకాయలు అన్నీ కూడా మీకు టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోవచ్చు. నేను ప్రొసీజర్ మాత్రం చెప్తున్నాను అన్నమాట. ఇవన్నీ ఒకసారి 1 మినిట్ ఇలా కలిపేసుకున్న తర్వాత, ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, వేయించి ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసి ఆకుకూర అంతా పప్పులో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. డైరెక్ట్గా మనం కుక్కర్లో వేసుకుని పప్పుతో పాటు దీన్ని పెట్టి ఉడికించుకోవచ్చు, కానీ అది పప్పు అంతా ఉడికే వరకు ఆకుకూర కూడా ఉడికిపోతుంది కదా, దానిలోని పోషక విలువలన్నీ పోతాయి. అలా ఉడికించద్దని ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు అన్నమాట, డైటీషియన్స్ అందరూ. అందుకనే నేను ఇలా చేస్తున్నాను. కొంచెం చిక్కగా అయింది కదా, కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను నేను దీనిలో. మీకు ఎలా కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా పోసుకోవచ్చు. గట్టిగా తినేవాళ్ళు ఉంటారు కదా, అలా ఉంచుకోవచ్చు. కొంచెం పలచగా తినే వాళ్ళ కోసం ఇలా చేసుకోవచ్చు అన్నమాట. దానిలో రుచికి తగినంత మీకు చూసుకుని ఉప్పు వేసుకోవాలి.
నేనైతే 1.5 స్పూన్ దాకా వేసాను. నేను తీసుకున్న పప్పుకి నేను 2 కప్స్ పప్పు తీసుకున్నాను, 2 కట్టలు పాలకూర తీసుకున్నాను అన్నమాట. దీనికి చూసారు కదండి ఆకుకూర ఏమాత్రం కలర్ చేంజ్ అవ్వలేదన్నమాట పాలక్. దాని మీద ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటున్నాను. చూసారు కదండి రెడీ అయిపోయింది వెంటనే పాలకూర పప్పు. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను నేను. చూసారు కదండి ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.